వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని, వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చెందాయని ఇండియా కూటమి అభ్యర్థి ఆది నారాయణరెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన కొండాపురంలో రోడ్ షో నిర్వహించారు. కూటమి పార్టీ నాయకులు గజమాలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, జమ్మలమడుగు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎంపీ ఎమ్మెల్యేగా మమ్మల్ని గెలిపించాలని, గండికోట ముంపు వాసులకు ఈ స్థాయిలో పరిస్థితి అందక మౌలిక వసతులు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. అధికారంలోకి వస్తే జమ్మలమడుగు ప్రాంతం మరింతగా అభివృద్ధి చేస్తామని ఆలోచించి ఓటు వేయాలన్నారు. జగన్ రెడ్డి చేసేవన్నీ ప్రజలకు ఇబ్బందులు తప్ప ప్రజలు ప్రశాంతంగా లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో వ్యవహరిస్తుందని, జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కూటమి నాయకులు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒకటి చెప్తాను, అర్ధ మునుక ఏటూరు కానీ ఏ సుమంచిపల్ల కానీ, ఆ అర్ధ మునుక కూడా పూర్తి చేపించే భారత ఏటూరు ఏ సుమంచిపల్ల, ఓకే, ఏ సుమంచిపల్ల దాబీ రోడ్డు వల్ల సమస్య చెప్తున్నారు. ఒకటి వినండి బాబు, అందరు నిదానికి వినండి, మా సోషో ఎకనామికల్ సర్వే మిస్ అయిన టోల్ అయ్యి పూర్తి చేపించే బాధ్యత ఒకటి. రెండవది ఆ కటాఫ్ రేటు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రశాన బాధ్యత పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఉండి కూడా కొన్ని సోషియో ఎకనామికల్ సర్వేలో ఉండి కూడా మిస్ అయినాయి, వాటి కూడా పూర్తి చేద్దాం. అది కాకుండా దోబీ ఘాట్లు, ప్రశాన బాటికలు,